ద్వారా నువ్వు కొత్త బల్గా నవ్వుకునే ఓ స్టోరీ చెప్తారా. అనగనగనగనగనగా గుంత రోడ్ మీద తప్ప తాగి తూగుతున్న టిక్క సీను సీధా పోయి పడ్డాడు. తూలుకుంటూ గుర్త గుంతలోనే ఎగిరి దుంకాడు. బుద్ధనికి అదే గుంత పైన వాణ్ణి చూడలేక వాణ్ణి ఆపలేక పెంపక్క దోషమంటూ వాణ్ణి దేఖలేక నవ్వుకుంటూ వచ్చాడు ఒక నాయకుడు. మాటలతో మాయ చేసే మన మాంత్రికుడు. స్వీట్ సుపారి సరసీసాతో పాటు లవంగం కూడా తెచ్చాడే. పార్టీ గుర్తు చూపించాడే. పాకెట్లో నోట్లు పెట్టాడే. మన కులంకి ఓట్లేయమంటూ సైలెంట్ గా సైడ్ అయిపోయాడే. చొక్కాలాగులో బాసు తెల్ల చొక్కోళ్ళకే ఓటేసి సారా సీసనే చేతిలో చూస్తూ మైకమే మార్పు అనుకుంటుంటే నీ నోట్లో లవంగం. పడిలేసి దొర్లి దొర్లి వానింటికెళ్ళాడు. సీనుగా నిల్లాలు సావిత్రి దిగులుతో ఎదురు చూస్తుంటే పొద్దు దాకా వీడు రాకపాయి. దీని రాక చూసి సావిత్రి కోపంతో ఎగిరి దుంకింది గుద్దనికి వానికుండెపై. నీ అబ్బరే నీ అక్కరే నీ అమ్మరే నీ చెల్లరే రాత్రంతా ఎందుకినో ఇప్పుడే చెప్పరే. ఇదంతా చూడలేక వచ్చాడు మన నాయకుడు మన మాంత్రికుడు. జరిగింది జరిగినట్టు చెప్పగానే సైకై సావిత్రి దాని నోరు జారి మత్తుల మున్గున్న మా సీనుగాన్ని మాయ చేసి రోడెయ్యాల్సింది. పోయి మైకమే మార్పు అనుకుంటుంటే